స్థలాలు చూపిస్తామని కస్టమర్లను బుట్టలో వేసిందో రియల్ ఎస్టేట్ సంస్థ. ఫ్రీగా ఫారెన్ టూర్లంటూ ఊరించి చివరికి టోపీ పెట్టేసింది. జరిగిన మోసాన్ని క్లైమాక్స్ లో తెలుసుకున్న అమాయకులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో జనాల నుంచి కోట్లు కొల్లగొట్టింది ఒక సంస్థ. మాయం మాటలకు మోసపోయిన జనం లక్షల డబ్బులు కట్టారు. కోట్లలో దండుకున్న సదరు సంస్థ బోర్డు తిప్పేసింది. ఇప్పుడు లబోదిబోమంటున్నారు, పోలీసుల దగ్గర తమ బాధల్ని మొరపెట్టుకుంటున్నారు. గత సంవత్సరం టప్లర్ రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్ లో బిజినెస్ మొదలుపెట్టింది. కొత్త ఐడియాతో జనం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా సిటీ శివార్ ప్రాంతాల్లో ఉన్న ఫ్లాట్స్ ను చూపించేందుకు హెలికాప్టర్లో తీసుకెళ్లింది. మామూలుగా అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కార్లలో సైట్ సీయింగ్ కు తీసుకెళ్తే టప్లర్ సంస్థ మాత్రం డిఫరెంట్ గా బిజినెస్ చేసుకుంది. హెలికాప్టర్తో సైట్ సీయింగ్ అనేసరికి జనం తెగబడ్డారు. ఆ తర్వాత బిజినెస్ డల్ అయిపోవడంతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను మొదలుపెట్టింది. ఒక ఫ్లాట్ కొన్నోళ్లు మరో ముగ్గురు చేర్పిస్తే కమిషన్ ఇస్తామని ఆశపెట్టింది. ఇలా వీలైనంత మందిని బుట్టలో వేసింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో పెద్ద ఎత్తున బిజినెస్ చేసిన టప్లర్ కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లు కేటాయించలేకపోయింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న కొనుగోలుదారులు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. దీంతో టప్లర్ సంస్థ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.